ఏంటో ఎదిరించుకుంటున్నా. బాబు గారు, ఇది పద్ధతి కాదు బాబు గారు. పద్ధతిని మాకు చెప్తున్నారా మీరు? అది కాదు బాబు గారు, ఇక్కడ ఆట పెట్టాము అంతవరకే, ఏదో చూసి వెళ్ళాలి గాని. అయినా మీకేంటే ఎంత పగరు, ఇప్పుడే దీన్ని ఎత్తుకుపోతా. తమ్ముంటే ఎవరు ఆపుతాడు, నేను చూస్తా. అడుగు ముందుకేస్తే చంపేస్తా. ఏంటో ఎంకు సోరా బొక్క నా కొడక. వీడికి మీరంతా ఎందుకురా, నేను చూసుకుంటాను. రా మూసలోడా. వేసుకుందావాన్ని ఇటు చెత్త గారు. బాబు పొద్దుకు పోయింది, అమ్మగారి టికెట్ అయితే బాబా. ఇదిగో పూసేసింది, మాట్లాడుతూ నేను లేదన్నారు. ఇదిగి ఇక్కడ ఎవరు కనబడట్లేదు. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారు. ఇదిగి ఇక్కడ ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఎవరు కనబడట్లేదు. భయపడ్డావు కదూ, ఎందుకు ఎంత భయం? భయం కదేట అమ్మాయి గారు, తమరు కనిపించబోయేసరికి నా గుండె జారిపోయినంత పనైనది. సిటీ నుంచి వచ్చి 2 రోజులైంది, ఇప్పుడు వస్తావా? క్షమించండి అమ్మాయి గారు. అమ్మాయి గారు సేఫ్కేమైంది? అమ్మాయి గారు కాలేజీలో మేమంతా పిక్నిక్ వెళ్ళాం. ఆ రోజు మా బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ లో లోయలో పడిపోయింది. నేను ఒక్కదాన్నే బతికాను. వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ యాక్సిడెంట్ లో. అమ్మాయి గారు అయినా ఏం ప్రాబ్లం లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మామూలు అయిపోతుంది. నిజంగానే అమ్మాయి గారు? అవునే, ఈ రోజు నా పుట్టినరోజు అని మీకు తెలీదా? ఈ బంగారు బొమ్మ పుట్టినరోజు నేనైనా మర్చిపోతాను అమ్మాయి గారు. అయినా ఎందుకు అమ్మాయి గారు ఈ పేద పిల్లల మీకు ఇంత ప్రేమ? అవును, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది బంధం, ఆ బంధమే మన మధ్య అంతరాన్ని తొలగించింది. లేకపోతే నీకు నాకు ఈ స్నేహం ఏంటి చెప్పు. చిన్నప్పటి నుంచి అమ్మలేకుండా పెరిగాను. ప్రేమ అంటే ఇంకా నాకేం తెలుపుతుందమ్మా. మీరంతా మన సొంత మనసులో చూశారు కానీ ఏ రోజు తన మనసులో చూడలేదు. నాకు మాత్రం ఏమన్నారమ్మా, ఎందు ఒక్క తండ్రి ఆటకం వెళ్ళి తుఫాను పడిపోయాడు. నాకు ఏడిపిస్తుంది మీ టాలెంట్ అంటే నాకు కళ్ళు మంటే. అమ్మగారు, అమ్మగారు, ఎలా మనం లేదు, మీకు టాలెంట్ స్థానం బాగా తెలుసుగా.